ఫోన్ చేస్తానో ఏమైందనా మధ్యాహ్నం? ఇప్పుడు వచ్చినానా ఇంటికి? అన్నా చెప్పనా? చెప్పాలి, నువ్వే చెప్పాలనా? ఎట్లా రేపు వస్తా అనుకోని అంటున్నావు? పైసలు ఇయ్య అని చెప్పినా. పైసలు అన్నా 20,000 ఇస్తా అని చెప్పిన, 20,000 ఇస్తారు రేపు ఓపి. 20,000 ఇస్తే ఏమిటికి అతేనా? నీ ఇష్టం అన్నా, ఇక నేనేం చెప్పలేమన్నా. అన్నా కింద మీద పడి నేనేం బోర్లాడుతున్నా ఏం చేస్తున్నానని నాకు తెలుసనా? నువ్వు నువ్వు చూసుకుంటున్నావు కానీ మమ్మల్ని ఆలోచిస్తలేనట్టున్నావు. కానీ నేను నా ఎనక వాళ్ళు నేనేం చేయాలి అవునన్నా. ఇప్పుడు నీకు సగం పని కాకముందు 135,000 ఇచ్చిన, ఇంకా ఇస్తానని చెప్తున్నా. సగం పని ఏం పని ఉందా? సగం పని అంటున్నావు? మరి నేను ఎవరికి అన్నాలనా? నేను ఎవరితోటి అనాలి? ఎవరితోటి చేపించుకుంటాను? నువ్వు అవునన్నా, నేను ఏమంటున్నా, నీకు ఇస్తా నీకు ఇస్తా అని చెప్తున్నా. కొన్ని కొన్ని ఇస్తా అని చెప్తున్నా, ఒకటేసారి వెళ్తలేవన్నా టైట్ ఉందని బదులాడుతున్నా. అమ్మన్నా మేడంది కాల్ మొక్కుడు ఒకటి తక్కువ అయిందనా? నువ్వు చూసినావు అన్నా, నిమ్మ నా ఇంట్లోకి వచ్చేదా అన్నా? రెండల జడుకులు ఉండి నాకు అంతా ఆగం చేస్తారు గాని అది కరెక్ట్ కాదన్నా. ఎంత బాధపడుతున్నానే నాకు తెలుసు. నీకు తెలియదు అన్నా, నీ కళ్ళ ముంగట ఒక ఏడుపు తక్కువ ఉంది. కాదు, ఈ పైసలు పెట్టిన పైసలు నీకు అవునన్నా. నీకు ఇచ్చే బాధ్యత నాకుంది, నేను ఇస్తా. నువ్వు పని చేసే బాధ్యత నీకుంది, నువ్వు చేయన్నా. ఊరికే అరేంజ్మెంట్ చేయకు, నాకు ఇబ్బంది పెట్టకు. అవునన్నా, నువ్వు చెత్త పోయి రేపు ఇస్తా 50,000. రేపు చెత్త స్లాబ్ వేసి 50,000 ఇస్తా. స్లాబ్ వేసి 50,000 తీసుకున్నా ఏమంటావా? రేపు స్లాబ్ వచ్చి 50,000 తీసుకో. స్లాబ్ పోయి ఆ మొత్తం ఒకటేసారి స్లాబ్ వచ్చే. నీకు ఇంకా ఎంత రావాలి? 55,000 రావాలా? నీకు టోటల్ ఎంత? 2,00,000 మాట్లాడినా కదా, 2,00,000 135,000 ఇచ్చిన నీకు. మిగతా పైసలు రో ఒకటే నాడు పోసాయి, ఒకటే నాడు పైసలు తీసుకో. ఒక ఎకరం మమ్మీ అని ఇస్తా గానీ నువ్వు పోసాయి. అన్నా అమ్మా శేఖర్ రెడ్డి గురించి, ఆ మేడం గురించి, మీ పైన పేసర్ గురించి ఒక అర్ధ ఎకరం ఎకరం మమ్మీ అనే కట్టిస్తా గానీ కట్టండి. రేపు పోయి పైసలు ఇస్తా పోయి అన్నా. నా ఇంట్లోకి వస్తుందా? నేను ఎంత బాధపడుతున్నా అర్థమైతే లేనా? ఇంకో ఎకరం అమ్మంటే అమ్మతా, మరి ఏం చేస్తా? సెక్రటరీ ఏమో ఇన్నాడు, ఆ సెక్రటరీ ఇన్నాడు, ఆ మేడం ఇన్నాడు, మేడం ఇన్నాడు. ఈడ హూ అంటారు, ఆడికి వెళ్ళిపోతారు. నేను చెప్పేది ఇను ఫస్ట్. ఈడ రైట్ అంటారు, ఆడికి పోయినాక 10 సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు అని చెప్పేసి నా మీదకి చెప్తారు. నేనేమన్నా తెలివి తక్కువనా? ఎంత మేము అందరు ఉన్నారు సర్పంచ్, మేడం మీద కత్తి పెట్టి ఇక వస్తా ఇక వస్తా అంటే కోస్తే కోరి బతకనిస్తే బతకనిరు. మరి అంతకనే ఎక్కువ ఏం చేస్తా మనం? నేనైతే నీకు పైసలు ఇస్తానని చెప్తున్నా. నువ్వు రేపు స్లాబ్ పోయి, నాకు చిన్న పిల్లారు పెద్ద పిల్లారు కమాండ్ స్లాబ్ పోసే పైసలు తీసుకో. నీకు ఆ టాలెంట్ ఉంది, 10 మంది ఏడు ఉందో ఆడ ఇజ్జత్ తీస్తావు నువ్వు. ఆ టాలెంట్ నీకు ఆడ ఉంది, నువ్వు ఇజ్జత్ తీసి పైసలు తీసుకునే అవసరం నాకు లేదు. నేను పైసలు పడేస్తా, నువ్వు పని చేయను. ఊరికే నీతోటి అరేంజ్మెంట్ అవుద్దు, ఒక ఏక్రమో అదే ఏక్రమో అంతా రేపు హామీ ఇచ్చేస్తా. నీ పైసలు నీకు పడేస్తా గానీ నాకు ఊరికే పిసికి పిసికి చంపకనా. ఎవరితో చెప్పుకోవాలన్నా? మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? ఎవరితో చెప్పుకోవాలి? ఏముంది? టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఏ నాయకుడు వచ్చి ఆదుకుంటుండు? ఎవరు వచ్చి మాకు మద్దతు ఇస్తుండు? ఎవరు వచ్చి సపోర్ట్ చేస్తారు? మషన్ వాటి కట్టుమని లోటీస్ మీద లోటీస్ పంపిస్తారు. ఏ చేసిన బిల్లుకు ఎంబీలు అయ్యారు, ఏడికెళ్ళి తెచ్చి పెడతామన్నా? అన్నా ఇప్పుడు చేస్తే 10 రూపాయలు నీకే. అన్నా నీకు ఒకటే అన్నా, నేను ఒకటే మాట అంటున్నా, నీకు పైసలు ఇస్తాను, పని చేయి. స్లాబ్ వచ్చి పైసలు తీసుకో, గుద్ద మీద అని పైసలు తీసుకో. కానీ ఊరికే పైసలు పైసలు నాకు ఇజ్జత్ చేయకు. ఈడికే పానం మీద కత్తి ఉంది, అంతా ఇజ్జత్ చేయకు. ఓకేనా అన్నా? అన్నా ఒక్క నీకు ఇన్సూరెన్స్, దాదాపు నువ్వు ఎప్పటి నుంచో ఇన్సూరెన్స్ ఉన్నావు. 2,00,000 పెట్టి ఉంటానా? ఒక్క మాట చెప్పు. నువ్వు నువ్వు మెస్సిరే కదన్నా, నువ్వు సీనియర్ నాకన్నా, ఒక్క మాట చెప్పన్నా నీతోటి. 2,00,000 పెట్టి ఉంటానా? ఇంకా ఎంత బాధపడుతున్నా? ఇప్పుడు మినిమం 2,00,000 పెట్టి ఉంటానా? నువ్వు చెప్పరా అన్న, ఒక్క మాట చెప్పరా అదన్నా? 8,00,000 దాకా అయితే అన్నా. ఇప్పుడు నువ్వు పెట్టుబడి పెట్టి రేపు కాకపోతే అన్నా రవి అన్నా, 9,25,000 పెట్టినా ఆడ. పెట్టినట్టు మెట్రోల్ ఆపడతలే, పెట్టినట్టు ఇది లేదు. ఒక్కొక్క మేస్త్రి పని చేయాలంటే రూమ్ లో పండుకొని పోతున్నానా? అట్లా అయినా నేను పైసలు ఇస్తున్నా, బాధ్యతగా పిలిపించిన సరానికనే ఇస్తున్నానా నేను పైసలు? రూమ్ లో పండిపోతున్నా
ఏమైనా పోనీ అది నేను చూసిందో నాకు అనుభవం ఉందో లేదో అది కాని కానీ రేపు ఆ చెత్త పోసే పైసలు తీసుకున్నా. రేపు నీకు చెత్త పోయక ముందు 20,000 ఇస్తా. చెత్త పోసినాక నీకు పైసలు క్లియర్ చేసుకొని పో. కానీ ఊరికే నాకు అరేంజ్మెంట్ చేయకనా. ఈడికే ఆటడాక్ వస్తట్టు నీకు గుద్దల్లో అవుతుంది. నాకు ఏడుపోకర తక్కువన్నా, ఏడుపోకర తక్కువ ఉంది. మేడం కాలు మొక్కినా, చేయి పట్టి మొక్కినా గానీ ఇప్పుడు కాలు పట్టుకుని మొక్కడు తక్కువ ఉంది. కానీ అంత టార్చర్ పెడుతుంది. నాకు ఒక్క కంపెనీ ట్యాక్స్ లేదు. నాకు బట్టల కంపెనీ ట్యాక్స్ లేదు. ఇప్పుడు కేసర కంపెనీ ట్యాక్సీలు కూడా లేవు. కమిషనర్ ఇంటి ట్యాక్సీ కూడా అసలు చేయే ధైర్యం లేదు మా సెక్యూరిటీకు. ఇంటి ట్యాక్సీ చేసి కూడా ఈ డీజిల్ కో ఆ మోటార్ కో ఏ రిపేర్ అనే చేద్దామంటే కూడా అది కూడా లేదు. అంత ఇబ్బంది పడుతున్నా నా సముద్రం నుంచి. అది నా ఏం బాధపడుతున్నానే నాకు తెలుస్తుంది. ఏం చేయాలన్న? 10 నిమిషాలు వచ్చి మొఖం చూపించుకొని ఇక్కడ బొట్టు పెట్టి పోతాడనా? ఈ మేడం ఏమో ఆనే మాట నమ్ముతారు. ఆఫీసర్ కాబట్టి అలా ఒకటైతురు. మమ్మల్ని ఏమో ఎవరు లెక్కలేరన్నా? ఏ అధికారులు? టిఆర్ఎస్ ప్రభుత్వం అంటారు, మశాన వాటి కట్టమంటారు. ఎవరు ఏడుకెళ్ళి తెస్తే కట్టదామన్నా? ఎన్ఆర్ఎస్ ఫండ్ ఎవడి మోడీ ఇవ్వాలి. మోడీ వేస్తే ఆ పైసలు వస్తాయి. మా టిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, మేము వేస్తున్నాం పైసలు వేస్తున్నాం, మీరు చేయరని మా టిఆర్ఎస్ వాళ్ళు బెదిరిస్తారు. కానీ ఒక్క నాయకుడైనా వచ్చి ఓట్లు ఆడి వస్తా గానీ ఈనాడు ఏం అభివృద్ధి అవుతుంది, ఏమైతుంది అనేది చూడరు మా టిఆర్ఎస్ నాయకుడు. అన్నా చేస్తున్నా, నేను కూడా చేస్తున్నా. నేను చేస్తున్నానా? 9,25,000 పెట్టుబడి పెట్టినా, నాకు వచ్చింది 171 అన్నా. ఏడుకెళ్ళి తెచ్చి పెడతానా? నాకు కూడా పెళ్ళం పిల్లలు ఉన్నారనా? బంగారం పెళ్ళంది, పుస్తకాడు కూడా అమ్మినా, కమ్మల బుట్టలు కూడా అమ్మినానా? అంతకన్నా ఎక్కువ అభివృద్ధి ఏం చేయాలి చెప్పు. ఊరికి ఒక ఎకరం అమ్మి ఇంకా పెట్టమంటే పెడతా నేను. నా బాధ అదేనా అన్నా? నువ్వు ఒక మేస్త్రి, నేను ఒక గ్రామానికి సర్పని కానీ బాధ తట్టుకోలేకపోతున్నా. నిద్ర పోతలేనట్టు, కడుపు కూడు పోతలేదనా? అంత బాధ నేను పడుతున్నా. ఎవరన్నా ఇప్పుడు సర్పంచులు, సర్పంచ్ ప్రతి ఊరుకుంటారు కదా, ప్రతి ఊరు ఒకటి, మా ఊరు ఒకటి. నెంబర్ వన్ దొంగ సెక్యూరిటీ, నెంబర్ వన్ దొంగ మాజీ సర్పంచ్ ఉండి నాకు మొత్తం ఆగం చేస్తారన్నా. నిన్న చూస్తలేవా మట్టి అమ్ముకుంటారు అని చెప్తారు. ఒక మట్టి కాదు ఒక గింజని అమ్మి నాన్న. కరెంటు డిపార్ట్మెంట్ పని నెలకు 20,000-30,000 నేను కరెంటు బిల్లు కడతా. తమ్మం నేను నాటించుకుంటా, వైర్లు నేను గుంజించుకుంటా. డిపార్ట్మెంట్ అంటారు, ప్యాన్ల కింద కూర్చొని లక్షలు జీతం తీసుకుంటారు. కరెంట్ బిల్లు కట్టకుంటే నోటీస్ పంపిస్తారు. ఇన్ని బాధలు పడతామన్నా? మాకు కూడా పిల్లం పిల్లలు ఉన్నా, సుఖంగా బతున్నామా అన్న? సుఖంగా ఏమన్నా తింటున్నామా మేము? అవునన్నా, అన్ని సర్పంచ్ లేదు. నా సర్పంచ్ లేరన్నా, నాకు అభివృద్ధి లేదన్నా, ట్యాక్స్ లేవు, కమిషన్ ఇంటి ట్యాక్స్ లేవు. నాకు జీబీ నా సొంతం డబ్బులు అప్పు తెచ్చి డీజిల్ ట్రాక్టర్ డీజిల్ పోసి నేను ఇంటింటికి వాటర్ ట్యాంక్ పోస్తున్నా. ఏ 34 గ్రామాల ఏ సర్పంచ్ పోస్తుండో అడగండి. రోజు పోస్తుండ ట్యాంకరు, రోజు వస్తుందా? ఏ విలేజ్ రోజు వస్తుంది? ఏదో దావత్ కు ఏవో చావునాడు, ఏదో సంథింగ్ దావత్ ఉంటే ట్యాంకర్ పంపించే బాధ్యత మాది. కానీ ఇంటింటికి నీళ్ళు పోయాలి. ఇంటింటి ఒక బకెట్ ఒక జగ్గు తీసుకుని మేము గడిగేది. గుద్ద గడిగే తక్కువ ఉంది పబ్లిక్. అది కూడా గడుగుమంటే గడుగుతాం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో. ఏం చేస్తాం మనం? తట్టుకోలేకపోతాం అన్నా, తట్టుకో. సంవత్సరం నుంచి మెయింటెనెన్స్ అన్న, సంవత్సరం నుంచి 10 లక్షల అప్పు తెచ్చి పీకల మీద అవుతున్నా అన్న. సంవత్సరానికి 10 లక్షల అప్పు అంటే 20,000 నెలకు 20 ఇంట్రెస్ట్, 2 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తున్నా 20,000 అన్నా. ఏడుకెళ్ళి తెచ్చి పెడతామన్నా? ఎవరైనా సపోర్ట్ ఇస్తారా? ఎవరైనా సహకరిస్తారా? మాకు ఏమైనా మద్దతు ఇస్తారా? ఎవరు లీడర్ అన్నా? ఇంటికి ఒక లీడర్, నాకు లైట్ వస్తలేని ఒకడు పెడతాడు, ఒకడే నాకు వాటర్ వస్తలేని ఒకడు పోతాడు, ఒకడు ఎంపీపీ చేస్తాడు, ఒక జడిపి చేస్తారు. ఊరు పంచాయతీ మా పరిస్థితి ఇట్లా ఉందన్నా. ఇజ్జత్ సహజ వస్తున్నాం మేము, ఇజ్జత్కు చేస్తున్నాం. నీకేమైనా కానీ నేను అమౌంట్ ఇస్తా, నువ్వు మషన్ వాటికి కట్టు. ఓకేనా? నీకు సంటరింగ్ ఖాళీ స్లాపర్కి నేను మాట్లాడాను 2 లక్షలు, అవే 2 లక్షలు నీకు ఇస్తా. కానీ వర్క్ అయితే చెయ్యి. 2,10,000 అన్నా నేను అవ్వదమాడదు, చేయదు. కానీ ఖాళీ స్లాబ్ పోసుడు వరకే సంటరింగ్ కానా 2 లక్షలు చెప్తుంది కానా? సరే ఏదో అన్న, 10 ఇటో అటో కానీ పని అయితే చెయ్యి. సరే అన్న, సరే. ఏం చేస్తాం, ఏం చేస్తాం అన్న? మేడ పడ్డది పాము. సరే అన్న, సరే అన్న, సరే అన్న, సరే సరే. జర నేను బాధగా ఉన్నా. సరే
సరే మళ్ళీ ఫోన్ చేస్తాను, తట్టుకోలేకపోతున్నాం బాధలు.